ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం. I will instruct you and teach you in the way you should go. I will counsel you with my loving eye on you. Psalms chapter 32 verse 8. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరాలి అనుకున్న, మార్గము తప్పకుండా కరెక్ట్ దారిలో వెళ్ళి తన గమ్యము చేరాలి అనుకున్న వ్యక్తికి సలహా చెప్పేవారు చాలా అవసరం. మంచి ఉపదేశమును బోధించేవారు, మన మంచిని కోరుకునేవారు మనకంటూ ఒకరుండాలి. ఈరోజు దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా వాగ్దానము చేస్తున్నాడు, మనల్ని మంచి మార్గములో నడుపుటకు, మన గమ్యము మనము చేరుటకు, మనకు ప్రతి విషయంలో సహాయము చేస్తూ మంచేదో చెడేదో చెప్పుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు అని. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు తమ కంటే గొప్పవారు కావాలని, తమ కంటే ఒక మెట్టు పైనే ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వారిని మంచిగా చదివించాలని, ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్వాలేదని మంచి స్కూల్లో చేర్పించి మంచి టీచింగ్ ఇప్పించాలని అనుకుంటారు. ప్రతి విషయంలో జ్ఞానంతో ప్రవర్తించాలని ఆశపడతారు. అదేవిధంగా మన పరమతండ్రి అయిన దేవుడు, రాజులకే రాజైన మన దేవుడు కూడా మనమందరము మంచి స్థితిలోనే ఉండాలని, ఎటువంటి అపాయములో మనం చిక్కుకొనకుండా సురక్షితంగా ఉండాలి, జ్ఞానముతో యుక్తితో ప్రవర్తించాలి, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఆయన బోధలను స్వీకరించి వాటి చొప్పున మనం నడుచుకున్నట్లయితే మనము తప్పకుండా మంచి స్థితిలో ఉంటాము. బైబిల్ పరిశుద్ధ లేఖనములు తెలియజేస్తున్నాయి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంత మంచి స్కూల్లో జాయిన్ చేసినా ఆ పిల్లలు టీచర్ చెప్పే పాఠాలు వినకుండా, వారిని లెక్క చేయకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే వారు పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను ఆశించినట్లు ప్రయోజకులవుతారా? దుష్టులతో కలిసి దుష్ట సాంగత్యం చేయడం వలన, తమ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవడం వలన వారు చెడుకు పాపానికి బానిసలవుతారు కదా. అదేవిధంగా దేవుడు మనతో కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఎప్పుడైతే మన సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని బోధలు వింటామో, ఎప్పుడైతే మనము మనకు నచ్చిన మార్గంలో, మనకు సులువుగా ఉన్న మార్గంలో నడవకుండా దేవుడు మనకు చూపించిన దారిలో మనము నడవడానికి ఇష్టపడితే మనము గొప్ప స్థితిలో ఉంటాము. ఎందుకంటే ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి. భక్తుడు అంటున్నాడు, ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో మన ఆలోచనలకు, దేవుడు మన పట్ల చేసే ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉంటుంది అని. పేతురు ఒక చేపలు పట్టుకునే వ్యక్తి, తన జీవనము అదే అని, జీవితాంతము ఆ విధంగానే జీవిస్తానని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి, పేతురు నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, ఈ చేపలు పట్టడం ఇవన్నీ వదిలేసి రావయ్యా అన్నప్పుడు, పేతురు యేసయ్య చెప్పిన మాటను బట్టి అన్నీ కూడా వదిలేసి యేసయ్యను వెంబడించాడు. అంతేకాని యేసయ్యతో వెళ్తే నాకేమొస్తుంది, చేపలు పట్టి అమ్మితే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అని తన సొంత జ్ఞానముతో ఆలోచించలేదు. కాబట్టే సాధారణమైన జాలరిగా ఉన్న పేతురును ఈరోజు అపోస్తలుడైన పేతురుగా మనమందరము పిలుచుకుంటున్నాం. అనగా దానిని బట్టి మనం ఏమి గ్రహించాలంటే, దేవుడు చెప్పిన బోధలు, ఆయన చూపుతున్న మార్గము మనల్ని బాగు చేసేదిగానే ఉంటుంది తప్పితే పాడు చేసేదిగా ఉండదు. దేవుడు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, అనగా ఈ వాక్యమును బట్టి నడుచుకునివాడు నీటి కాలువ ప్రక్కన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అనగా ఎప్పుడు ఏ కాలంలో అయినా పచ్చగా ఉంటాడు. అంత గొప్పది దేవుని వాక్యం. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీ జీవితం కూడా ఏ గమ్యము లేక
గందరగోళముగా ఉన్నదేమో, నీ సొంత జ్ఞానముతోటి ఆలోచన చేసి అనేక సార్లు మోసపోయావేమో, నష్టపోయావేమో, దేవుని మాట వినక దుష్టుల సాంగత్యము చేసి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్నావేమో. ఒకవేళ అటువంటి స్థితిలో నీ ఉండి కృంగిపోయి దుఃఖిస్తున్నట్లయితే ఏ గమ్యము లేని జీవితానికి ఒక గమ్యము ఏర్పరచబడాలి అంటే అర్థమే లేదు అనుకున్న నీ బ్రతుకును అర్థవంతంగా మార్చుకోవాలని నువ్వు ఆశపడినట్లయితే దేవుని యొక్క ఉపదేశాలను త్రోసివేయక శ్రద్ధగా ఆలకించు. ఆయన మాటలను చదువుటలో వినుటలో అలసత్వము చూపించుకు, ఎందుకంటే ఆ మాటల ద్వారానే నీవు నీ గమ్యాన్ని తెలుసుకోగలుగుతావు. ఆయన పరిశుద్ధ గ్రంథములో వ్రాయించిన వాక్యాలే మనకు సరైన మార్గమును చూపుతాయి. ఈ ప్రపంచంలో మనకు మంచి నేర్పించి మన శ్రేయస్సును కోరుకునే బెస్ట్ టీచర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన యేసయ్యనే. కాబట్టి దేవుడు ఈ రోజున నీపై దృష్టి ఉంచి ఉన్నాడు అని గ్రహించి ఆయన బోధలను స్వీకరించు. ఆయన మార్గములో నడువు, నీవు తప్పక ఆశీర్వదింపబడతావు. ఈ మాటలు దేవుడు మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికి ఆయా జీవాన్ని పోసిన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఈ సమయంలో మీరు మాకు తండ్రి అందించినటువంటి మాటలను బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. మరి తండ్రి, మా సొంత జ్ఞానముతో కాదు, మా ఆలోచనలతో కాదు, కానీ ప్రభా మీరు చెప్పేటువంటి ఆయా బోధను వింటూ మీరు చెప్పేటువంటి మాటలను బట్టి మా యొక్క బ్రతుకును మేము మార్చుకుంటకు సహాయము దయచేయండి నా తండ్రి. అయ్యా మా సొంత జ్ఞానము మమ్మల్ని మోసపొచ్చుచ్చేమో, కానీ ప్రభువ మా సొంత జ్ఞానము చేత మా సొంత ఆలోచన చేత మేము నడిచినట్లయితే మాకు నష్టము వాటిల్లొచ్చేమో, కానీ ప్రభువ మీరు చెప్పేటువంటి మాట తండ్రి ఏది కూడా మమ్మల్ని నష్టపరచదని ఈరోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువ. అయ్యా మీ మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపాహస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి. మీ కటాక్షము వారిపై ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్నారో ప్రభువ, వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న అనారోగ్యమును తీసివేయండి, సంపూర్ణ బలమును వారికి మీరు అనుగ్రహించండి, బలహీనతను కొట్టివేయండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి, అప్పుల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభ. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబ సమస్యల మధ్య తండ్రి అయ్యా ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబములో ఆదరణ లేక, ప్రేమ లేక ప్రభువ, మరి ఎప్పుడు చూసినా పగలు ప్రతీకారాలతో ఉంటున్న కుటుంబాలను మార్చండి. అయా సాత్వికమైనటువంటి మనస్సు, దీన మనస్సు కలిగి అయా మీ బిడ్డలుగా ఆ యొక్క కుటుంబం అంతా మిమ్మల్ని సేవించడానికి కృపను చూపమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి, యేసు నామములో వారి కుటుంబాన్ని కట్టండి. అదేవిధంగా సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వారి సంతానము లేమికి కారణమైనటువంటి ప్రతి సమస్యను అయా అంధకార దురాత్మ శక్తుల నుండి వారికి విడుదల దయచేసి ప్రభా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. సొంత గృహము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము, సొంత గృహమును దయచేయండి ప్రభా. పెన్షన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు పెన్షన్ వచ్చులాగున దీవించండి. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో తండ్రి, వారు చేస్తున్న ప్రయాణం అంతటిలో మీరు మీ యొక్క సన్నిధి వారి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి, చేతి పని చేసుకునే వారిని దీవించండి, కూలి పని చేసుకునే వారిని దీవించండి, వ్యవసాయదారులు మీరు ఆశీర్వదించండి, వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించండి. వారు చేస్తున్న పనులలో ప్రభు ఎటువంటి నష్టాలు వారికి రాకుండా మీ కంచెను మీ కాపుదలను దయచండి. అయా మీ యొక్క భద్రత వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభు. అదేవిధంగా నా తండ్రి, ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభు మీ యొక్క పరిచర్య చేస్తున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. సువార్థికులను, మిషనరీస్ని దీవించండి. వారికి ఇచ్చిన గర్భఫలమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధిలో సంతోషించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. అయా యవ్వన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సహాయము వారికి తోడుగా ఉంచండి అయ్యా. ఎప్పుడు ఏ ఆలోచన చేయాలో మీ యొక్క జ్ఞానముతో వారు ఆలోచించే కృపను దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. ఇంకా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఒంటరిగా ఉంటుండగా మీ తోడును
మీ సన్నిధిని వారితో ఉంచమని, అదే విధంగా నా ప్రభు ప్రతి విషయంలో తండ్రి వారిని మీరే బలపరిచి స్థిరపరచమని, మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి. నాయకులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారికి తోడై ఉండండి, మీ కృపను వారిపై ఉంచండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మానాదుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదాలతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరి స్థిరపరచునుగాక.